డిఎల్ రవీంద్రారెడ్డి ఏపీ రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు. ముఖ్యంగా కడప జిల్లాలో వైఎస్ఆర్తో సమానంగా కాంగ్రెస్ కోసం కష్టపడిన నేత. కాంగ్రెస్లో దశాబ్దాల కాలం పాటు పనిచేసిన డిఎల్ మైదుకూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి సీనియర్ నాయకుడు రాష్ట్ర విభజన తర్వాత కాస్త రాజకీయాలకు దూరం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడంతో డిఎల్ మళ్ళీ పొలిటికల్ సీన్ మీద కనిపించలేదు. కానీ గత ఎన్నికలకు ముందు డిఎల్ బయటకు వచ్చారు. అసలు టీడీపీలో చేరిపోతున్నారనే ప్రచారం కూడా ముమ్మరంగా జరిగింది. అయితే అప్పుడు డిఎల్కి సీట్ ఇచ్చే విషయంలో క్లారిటీ లేకపోవడంతో ఆయన వైసీపీకి మద్దతుగా వెళ్ళారు. అటు వైసీపీలో కూడా సీటు రాలేదు. దీంతో మైదుకూరులో వైసీపీ గెలుపు కోసం ప్రచారం చేశారు. వైసీపీ నేత శెట్టిపల్లి రఘురామరెడ్డికి మద్దతుగా నిలిచారు. ఇక ఆ ఎన్నికల్లో శెట్టిపల్లి విజయాన్ని సాధించారు. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ డిఎల్ మళ్ళీ రాజకీయంగా దూరం అయ్యారు. వైసీపీలో కూడా ఆయనకి ఎలాంటి పదవులు రాలేదు. అయితే తాజాగా డిఎల్ మీడియా ముందుకు వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో దురదృష్టకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, వ్యవసాయం సంక్షోభంలో పడిపోయిందని, రైతులకి గిట్టుబాటు ధర అందట్లేదని మాట్లాడుతూ వచ్చారు. దారిన పోయే వారందరూ మీడియా సమావేశాలు పెడుతున్నారని, 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేస్తానని చెప్పారు. డిఎల్ మాటలను బట్టి, మనకు అందుతున్న విశ్వసనీయ సమాచారాన్ని బట్టే ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తానని చెప్పారు కాబట్టి ఈ పార్టీ నుంచి పోటీ చేస్తారు లేదని క్లారిటీ లేకపోవడంతో ఇప్పుడు నేరుగా ఆయన టీడీపీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. టీడీపీలోకి వస్తే మైదుకూరు సీటు అడిగారట, అది కుదరదని అక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ ఉన్నారని చెప్పేశారట. అయితే వేరే నియోజకవర్గంలోకి తీసుకురావడానికి చంద్రబాబు ఆయన విషయంలో కసరత్తు చేస్తున్నారని, మరో వారం రోజుల్లో ఆయన టీడీపీలో జాయిన్ అవ్వడం ఖాయమని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఇది జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తలనొప్పి అనుకోవచ్చు.